సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురో వినతి మీకరి హృదయ మందిరి యావస సమస్త జగహే గురు స్వరూపచి తసో మానస ఘడో సతత సత్కృతి మతిహి దే జగత్ పావన సమర్థ గురు సాయినాద పురవి మనోవాసన. గురుదేవా, నేను విజ్ఞాపన చేసేదను, నా హృదయ మందిరములో నివసించుచు ఈ జగమంతా గురు స్వరూపముగా తోచునట్లు చేయు. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచు, సత్కర్మలను చేయి, ఉన్నతిని నాకు ప్రసాదించు. సమర్థుడగు గురు, నా మనోరథములను సిద్ధింపచేయు. ఓం సాయినాథాయ నమః. 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 సాయినాథాయ నమః. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్నా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కదా. జై సాయి.